వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ఈనాటి రచయిత్రి, ఒకేసారి నేను చాలా పుస్తకాలు రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను కానీ ఒకేసారి 3 పుస్తకాలు రిలీజ్ చేయటం నేను ఫస్ట్ టైం చూడటం జరిగింది. అలాగే బుక్ రిలీజ్ ఫంక్షన్ అంటే ఏదో యాత్ర 2 సినిమా కలెక్షన్ లాగా ఎవడో ఉండడు థియేటర్లో అనుకున్నాను, కానీ ఇంతమంది ఇంత ఆలస్యమైనా కూడా ఇక్కడ ఇంతమంది ఉంటారని చెప్పి నా అంచనాల్ని పూర్తిగా తారుమారు చేశారు. మరి ఇంత టేస్ట్ ఉన్న, అభిరుచి ఉన్న జనం ఇక్కడ ఎంతసేపు ఉండటం నిజంగా చాలా ఆనందకరం. చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా జోష్ణ గారు మొత్తం అంతా చదివింది, చదవంది కూడా ఆవిడకి తెలిసిందంతా చెప్పేశారు కాబట్టి ఇంకా పుస్తకం చదవాల్సిన అవసరం పెద్దగా మాలాంటి వాళ్ళకైతే లేదు. ఇంకెంతోమంది చంద్రబాబు నాయుడు గారి గురించి, రాష్ట్రానికి ఆయన అవసరం గురించి పూర్తిగా కూలంకషంగా చెప్పారు. ఆయన గురించి ఎన్ని పుస్తకాలు రాసినా ఎంత చెప్పుకున్నా అది తక్కువే. మా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక 650 పేజీలు పైబడి ఒక పుస్తకం రెడీ చేస్తానని అన్నారు. అది డైరెక్ట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి కాబోయే ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ఆ పుస్తకం రిలీజు. కానీ అప్పుడు ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు స్పెషల్ పాసులు అరేంజ్ చేయాలి, అక్కడ సెక్యూరిటీలు వచ్చారు, ఆలయాలు రావడానికి వీళ్ళేదంటే కుదరదు లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా కాంప్లిమెంటరీ పాసులు మీరు కంపల్సరీగా ఇవ్వాలి. అంతా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ దర్శనం, ఆయన ఈజ్ ఎ విజనరీ. సో ఆయన అంతా భవిష్యత్తుని దర్శించి మరి అంత గొప్పవాడని చెప్పి మన అందరం చెప్పుకున్నాం. కానీ మనం భవిష్యత్ చెప్పేవాడిని వదిలేసి సోచ్ చెప్పేవాడిని సెలెక్ట్ చేసుకున్నాం. సోచ్ చెప్పేవాళ్ళని మనం చూస్తాం కదా, ఆ సోచ్ చెప్పేవాడి ట్రాప్లో నేను కూడా పడ్డాను. అమరావతి ఇక్కడ ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాను, దండిగా నేల ఉంది, నీరుంది, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మరి అన్ని పచ్చి అబద్ధాలు ఆయన చెప్పారు. అందుకనే రవి గారు సినిమా తీయాల్సి వచ్చింది రాజధాని ఫైల్స్ అనే పేరుతో. అది 24 గంటల్లో 1 కోటి వ్యూస్ కూడా దాటింది. ఇంకెందరో వినయల గారిని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పనికి మాలిన రోడ్డు ఎక్కించాడు. ఇలా అద్భుతమైన 3 పుస్తకాలు రాసిన స్ఫూర్తితో రామచంద్ర రాజ్యం ఎలా రాశారో, మరి రావణ రాజ్యం అంటాను కూడా లేదు, ఎందుకంటే రావణుడు కూడా మంచి పరిపాలకుడే. ఇంకేదన్నా మంచి పేరు చూసి ఒక గొప్పవాడి గురించి రాశారు కాబట్టి 3 పుస్తకాలు, పనికి పాలనవాడి మీద కూడా ఇంకో 3 పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తే మొత్తం, ఎందుకంటే తెలియని కోణాలు చాలా ఉండుండొచ్చు, లేనివన్నీ యాత్ర సినిమా ద్వారా చూపెడుతున్నారు కాబట్టి ఉన్నవి. ఎందుకంటే అసలు ఆ సినిమా చూసి అసలు నేను ఇంత మంచోన్నా అని చెప్పి ఆయనకే డౌట్ వచ్చేలాగా మరి యాత్ర సినిమా చూసి ఆయన ఫీల్ అయ్యారని చెప్పి తెలిసింది. మరి ఆయనలో ఉన్న ఆయన వలన రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ తెలిసిన అంశాలు అనే పేరుతో తెలియని విషయాలు అనే ఒక పుస్తకం రాశారు. తెలిసిన విషయాలే కొంచెం అందంగా, లేదంటే మీకు నా ఒక 800-900 ఎపిసోడ్లు ఉంటాయి రచ్చబండ, అది చదివితే, ఎందుకంటే నేను ఇలాగా చెప్పుకుంటూ పోవటమే తప్ప మీ అంత అద్భుతంగా నేను రాయలేను కాబట్టి, సో దాన్ని కొంచెం నీట్గా ఇదైన శైలిలో, సో పండితులకి పామరులకు కూడా అర్థమయ్యేలాగా మరి
సో మంచి పుస్తకాలు రాయాలని. ఆ పుస్తకాలకి ఎప్పుడైనా ఒక గొప్పవాడి గురించి రాసిన దానికన్నా ఒక పరిమళనాయుడు గురించి రాస్తే సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఆ పుస్తకం సేల్స్ పెట్టండి, మీకు దీనికన్నా 10 రెట్లు సేల్ ఉంటుందని చెప్తూ ఇంత ఓపిగ్గా ఒక మంచి మనిషి మీద ఈ రాసిన పుస్తకం కోసం ఎంతసేపు మీరు ఉన్నందుకు అభినందిస్తూ, మనందరి కర్తవ్యం ఒకటే, ఆయన చంద్రుడు ఆయన ఇంద్రుడు అని పొగుడుకుంటాం కాదు, మళ్ళీ ఆయన్ని త్వరగా అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసి తిరిగి చంద్రన్న రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా అత్యధిక మెజారిటీతో మనం ముందుకెళ్ళాలి. నేనైతే నా ఆశ ఆశయం మళ్ళీ మే నెలాఖరులోగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవటం, మనందరం ఆ దిశగా ముందుకెళ్దాం. జై చంద్రబాబు నాయుడు గారు, చౌహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అందరిలో 3 గంటల పాటు ఉన్నటువంటి నిస్తేజాన్ని అద్భుతమైన ప్రసంగంతో నవ్వులు పూలు పోయించి వివేకానంద స్వామి ఫస్ట్ టైం చికాగో వెళ్ళినప్పుడు ఒక సందేశం ఇస్తాడు, హిందువులారా జాగృతం కండి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.